హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్, స్నేహితులు, ప్రాణమిత్రులు, ఇలా రకరకాల పేర్లు పెట్టి మనం వర్ణించుకుంటూ ఉంటాం, చెబుతూ ఉంటాం వాళ్ళ గురించి. ఏ చిన్న అవసరం వచ్చినా పని పడిన వాడికే పని చేస్తాం, వాడిని ఒరే అరే అంటాం, కొంతమంది పేరుని పెట్టి పిలుస్తాం. సరే, ఇదంతా ఒక సెక్షన్. ఇప్పుడు ఏదైనా చిన్న పరిష్కారానికో చిన్న మాట పట్టింపుకు వాళ్ళని తీసుకెళ్ళామనుకోండి, ఒక్కొక్క చోట మనకు సంబంధం లేని సబ్జెక్ట్ కూడా మాట్లాడి మనల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు కొంతమంది స్నేహితులు. తీసుకెళ్ళినందుకు వాడిని మనం బారాయించక తప్పదు. ఆ గొడవ పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, దానివల్ల జటిలం అవ్వచ్చు సమస్య. అందుకని ఏంటంటే, స్నేహితుల్ని మనం ఇష్యూలో ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెలకుగా ఆలోచించి ఈ పనికి ఇతను మనకు ఉపయోగపడతాడు, లేదా ఇతను తీసుకెళ్ళడం వల్ల గొడవ పెద్దదవుద్ది, అలాంటి మా సందర్భాలు మనం కొంచెం ఆలోచించుకుని చేసుకుంటే అలాంటివి మనం కొంచెం రిస్క్ లేకుండా ఉంటాం. లేదంటే కొంతమంది స్నేహితుల వల్ల మనం రిస్క్ను పడిన సందర్భాలు కూడా మనం కొన్ని కోకొల్లలుగా చూస్తూ ఉంటాం. అనవసరంగా వాళ్ళ వల్ల మనం మీరు తీసుకెళ్ళి ఇతని ద్వారా సమస్యను జటిలం చేయడం అనేది కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. అలాంటివి జరిగినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అలాంటి తీసుకెళ్లేటప్పుడు ఇతను సరిగా హ్యాండిల్ చేస్తాడా చేయడవారని అన్న దాని మీద మనం కొంచెం దృష్టి పెట్టి దానికి సూట్ అయిన వాళ్ళని మాత్రమే మనం తీసుకెళ్తే మంచిది. ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్నేహానికి ఒక అర్థం, పదమార్థం, వాడు చేకూరుస్తాడు అనుకుంటేనే ఐషులో ఎంటర్ చేయండి. లేదంటే కామ్గా మీ సమస్యని మీరే పరిష్కరించుకోవడం మంచిది. నమస్కారం.